ఐదవ ఎక్కము మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఈరోజు మనం ఐదవ ఎక్కం నేర్చుకుందాం దీంతోపాటు చిన్న సంఖ్యల ఎక్కాలతో పెద్ద సంఖ్యల ఎక్కం ఎలా తెలుసుకోవాలో నేర్చుకుందాం ముప్పై ఐదు ఆరు ఏడు ముప్పై ఎనిమిది నేను గడియారంలో నిమిషాలు లెక్కిస్తున్నాను నువ్వు మధ్యలో అడ్డుపడి మర్చిపోయేలా చేశావు ఇప్పుడు మళ్ళీ లెక్కించాలి ఎన్ని నిమిషాలయ్యాయో నువ్వు నిమిషాలని ఎలా చూడు గడియారంలో సంఖ్యల మధ్యలో ఉన్న చిన్న చిన్న గుర్తులు నిమిషాలని సూచిస్తున్నాయి నిమిషాలు తెలుసుకోడానికి వీటిని లెక్కించాలి అరే లెక్కించాల్సిన అవసరం లేదు మరైతే ఎలా తెలుసుకుంటాం ఎన్ని నిమిషాలయ్యాయో నేనైతే ఐదవ ఎక్కం చదువుతాను ఐదవ ఎక్కానికి నిమిషాలు లెక్కించడానికి మధ్య గల సంబంధం ఏంటి సంబంధం ఉంది ఈ సంఖ్యలని చూడు ప్రతి సంఖ్య మధ్య ఐదు నిమిషాల తేడా ఉంది మరియు ఐదవ ఎక్కంలో కూడా ప్రతి సంఖ్య మధ్య తేడా ఐదుంటుంది ఇంత సులభమైతే నువ్వే చెప్పు ఇప్పుడు గడియారంలో ఎన్ని నిమిషాలైంది చూడు ఇప్పుడు నిమిషాల ముళ్ళు వద్ద ఉంది దీనర్ధం యాభై నిమిషాలయ్యాయి చూస్తే ఐదవ పదుల అవుతుంది అంటే ఐదవ ఎక్కంలో పదితో గుణిస్తే అవుతుంది ఐదవ ఎక్కం నాక్కూడా వచ్చు కాని ఎప్పుడు నిమిషాలు తెలుసుకోడానికి ఐదవ ఎక్కం ఉపయోగపడుతుందని అనుకోలేదు ఇప్పుడు నిమిషాలు చూడడానికి కూడా నాలాగా ఐదవ ఎక్కం ఉపయోగించు అప్పుడు నీకు ఒక్కొక్క నిమిషం లెక్కించాల్సిన అవసరం ఉండదు సరే ఇక నుండి నేను అది చేస్తాను కాని నువ్వు ఐదవ ఎక్కం ఎలా రాశావు ఎలా అయితే నాలుగవ ఎక్కం నాలుగు నాలుగు కూడి రాశానో అదేవిధంగా ఐదవ ఎక్కం కూడా ఐదు ఐదు కూడి రాశాను కాని నేను రెండవ మరియు మూడవ ఎక్కాల సహాయంతో ఐదవ ఎక్కం రాశాను రెండవ మరియు మూడవ ఎక్కాల సహాయంతో ఐదవ ఎక్కం ఎలా రాస్తారు నేను నీకు రెండవ మరియు మూడవ ఎక్కాల సహాయంతో ఐదవ ఎక్కం చూపిస్తా చూపించు చూడు ఇది రెండవ ఎక్కం మరియు ఇది మూడవ ఎక్కం ఇప్పుడు వీటితో ఐదవ ఎక్కం రాస్తాను ఆగు ముందు ఐదవ ఎక్కం కూడా రాసేస్తాను దీంతో నువ్వు సరిగ్గా రాస్తున్నావా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు చూడు రెండు ఒకట్ల రెండు మరియు మూడు ఒకట్ల మూడు రెండు మరియు మూడు కూడితే సమాధానం వస్తుంది ఐదు ఇప్పుడు మనం రాస్తాం ఐదు ఒకట్ల ఐదు తర్వాత సంఖ్య కూడా ఇలా రాయవచ్చని నాకు అనిపించడం లేదు సరిగ్గా ఇలానే తెలుసుకోవచ్చు చూడు రెండు రెళ్ళు నాలుగవుతుంది మరియు మూడు రెళ్ళు ఆరవుతుంది నాలుగు మరియు ఆరు కూడితే సమాధానం అవుతుంది పది దీనర్ధం ఐదు రెళ్ళూ పదవుతుంది చెప్పు ఇది సరైందేనా అరేవా అయితే మనం రెండు మరియు మూడవ ఎక్కాల మూడో సంఖ్యలు ఆరు మరియు తొమ్మిది కూడి ఐదవ ఎక్క యొక్క మూడో సంఖ్య తెలుసుకోవచ్చు ఇది పదిహేనవుతుంది అలాగే మనం రెండు మరియు మూడవ ఎక్కాల సంఖ్యలను కలిపి తెలుసుకోవచ్చు ఇప్పుడు అర్థమైంది పెద్ద సంఖ్యల యక్కం తెలుసుకోడానికి చిన్న సంఖ్యల ఎక్కాలను ఉపయోగించవచ్చు అవును ఇప్పుడు నాక్కూడా అర్థమైంది ఇప్పుడు నేను కూడా ఐదవ ఎక్కం చెప్పి గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తాను ఐదు మూళ్ళు పదిహేను ఐదు నాలుగులు ఇరవై ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు ఆర్లు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఐదు ఎనిమిదులు నలభై ఐదు తొమ్మిదిలు నలభై ఐదు ఐదు పదులు యాభై సరే ఇప్పుడు గడియారాన్ని చూడు నిమిషాల ముళ్ళు ఆరు వద్ద ఉంది అయితే ఐదవ ఎక్కం ఆరు వరకు చదివి మనం చెప్పవచ్చు ముప్పై నిమిషాలయ్యాయని మరి తొమ్మిది వద్ద ఉంటే నలభై ఐదు నిమిషాలవుతుంది అవును గడియారం చూడ్డానికి ఇదే సరైన పద్ధతి ఈరోజు మీరు నేర్చుకున్నారు ఐదవ ఎక్కము దీంతో పాటు పెద్ద సంఖ్యల ఎక్కం తెలుసుకోడానికి చిన్న సంఖ్యల ఎక్కాలు ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నారు ఎలా అయితే వందన ఐదవ ఎక్కం తెలుసుకోడానికి మూడు మరియు రెండవ ఎక్కాలను ఉపయోగించింది